సో బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే జరగబోతుంది. ఫ్యామిలీ ఎపిసోడ్ అంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ రావడం కాదు, ఫ్యామిలీ నుండి ఏదైనా ఒక హౌస్మేట్కి, అంటే ఇద్దరు హౌస్మేట్స్ని నించోబెట్టి అందులో ఇద్దరికి వెళ్ళి ఒకరికైతే వాళ్ళ ఇంటి నుండి ఫుడ్ ఇంకా లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నిఖిల్ ఇంతకు ముందుకే వాళ్ళ నాన్నగారు ఇచ్చిన షర్ట్ అయితే తీసుకోలేకపోయాడు, ఎందుకంటే తనైతే వేరే కంటెస్టెంట్కి త్యాగం చేశాడు. అంటే అతని ఫ్యామిలీ నుంచి వచ్చిన షర్ట్ని త్యాగం చేసి వేరే వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఇచ్చారో వాటిని తీసుకోమన్నాడు. కానీ ఈసారి మాత్రం నిఖిల్ వాళ్ళ ఇంటి నుండి అయితే ఫుడ్ ఇంకా లెటర్ అయితే రావడం జరిగింది. ఇంకా ఆ లెటర్ వాళ్ళ అమ్మగారు రాశారు. ఇంకా లెటర్ అమ్మగారు రాశారనగానే మీరే అర్థం చేసుకోవచ్చు, ఆ ఫీలింగ్ మనకు కూడా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే 1 మంత్ దూరంగా ఉన్న తర్వాత మనకి ఒకేసారి లెటర్ రాయడం చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఇంకా ఆ లెటర్లో ఏముంది అంటే, నువ్వు బిగ్ బాస్లో అడుగుపెట్టింది ఒక గోల్తోని, ఇంకా ఆ గోల్ని నువ్వు రీచ్ అయ్యేలా చూసుకో, ఇంకా నీ పర్సనాలిటీని అంటే నీ బిహేవియర్ని వేరే వాళ్ళ కోసం చేంజ్ చేసుకోకు, ఇంకా ఊరికే ఏడవకు, ఎమోషనల్ అవ్వకు, నీతో పాటు అందరు హౌస్మేట్స్ నీతో కాంపిటీషన్లో ఉన్నారు, సో అది మాత్రం మర్చిపోకు. నువ్వు ఏదైతే గేమ్ ఆడుతున్నావో అవే మాకు నచ్చింది, అదే కాదు నువ్వు కప్ లిప్ చేస్తుండే మాకు అది చూడాలని ఉంది, మేము దానికోసం ఎదురు చూడలేకపోతున్నాం, జల్లీ కప్ కట్టుకొని తీసుకురా అని వాళ్ళ అమ్మగారు అయితే రాయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నిఖిల్ యొక్క నిక్ నేమ్ కండ అంట. సో వాళ్ళ అమ్మగారు రాసిన లెటర్లో లాస్ట్కి లవ్ యూ కండ అని అయితే ఉంది. ఇంకా సిగ్నేచర్ ప్లేస్లో అమ్మ అయితే ఉంది, అంటే వాళ్ళ అమ్మగారు రాశారు అని అర్థం. నిఖిల్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా 1 మంత్ వాళ్ళ అమ్మ నుండి దూరంగా లేడంట. సో అందుకే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. ఎంతగా అంటే అందరు హౌస్మేట్స్ని పట్టుకొని ఏడ్చాడనమాట. సో మీరేమనుకుంటున్నారు, ఈసారి నిజంగానే నిఖిల్ కప్పు కొడతాడా లేదంటే వేరే హౌస్మేట్ కొడతారా? ఇంకా ఆ హౌస్మేట్ ఎవరో కామెంట్ చేసి తెలియజేయండి.